బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు మొదట వస్తాయి. సో ఫస్ట్ మీరే వీడియోని వాచ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారం, 50 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వ్యాపారం. అలాగే ఈ బిజినెస్ లో కూడా ఎక్కువగా కాంపిటేటర్స్ కూడా మనకి లేరు. కేవలం ఒకే ఒక పెద్ద కంపెనీ అనేది మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంది. సో అన్ని లక్షల రూపాయల ఆదాయం ఉండి అలాగే కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారం ఏంటి అనేది మీకు మైండ్ లో ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక సుపారీ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. మామూలుగా మనం ఒక పొడి అంటూ ఉంటాము. ఈ ఒక పొడిని మనం తయారు చేస్తూ సేల్ అనేది చేయడమే ఈ వ్యాపారం అన్నమాట. అది కూడా కేవలం తక్కువ పెట్టుబడితో మీరు ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒకే ఒక కాంపిటేటర్ క్రేన్ ఒక్క పొడి అన్నమాట. సో మీరు చాలా మంది క్రేన్ ఒక్క పొడి అనేది తిని ఉంటారు. అది 1 రూపీ ప్యాకెట్, 2 రూపీస్ ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్, 10 రూపీస్ ప్యాకెట్స్ అనేటివి ఉంటాయి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇటువంటి బిజినెస్ ని మనము స్టార్ట్ చేయడం ఎలాగా అనేది మనము తెలుసుకుందాము. మొట్టమొదటగా మనకి సుపారీ అంటే ఒక్క పొడి తయారీకి కావలసినటువంటి రా మెటీరియల్ వచ్చేసి బీటెల్ నట్స్ అన్నమాట. ఇక మనకు కావలసినటువంటి మిషనరీస్ ఏంటి అనే విషయానికి వస్తే, బీటెల్ నట్స్ బాయిల్ మిషన్, డ్రైయింగ్ మిషన్, పీలింగ్ సెమీ డ్రైయింగ్ మిషన్, స్లైసింగ్ మిషన్, అసెన్స్ అప్లయింగ్ మిషన్, టేస్ట్ ఫ్లేవర్ మిక్సింగ్ మిషన్, మాయిశ్చరైజర్ ప్రూఫ్ పౌచెస్ ప్యాకింగ్ మిషన్ అనేటివి మనకి సుపారీ తయారీకి కావాల్సినటువంటి మిషనరీస్ అన్నమాట. చాలా మందికి ఒక పొడిలో ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి అనే విషయం అనేది తెలియదు. ఈ ఒక పొడిలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ విషయానికి వస్తే, ఒకటి శాండిల్ ఫ్లేవర్, రెండవది సఫ్రాన్ ఫ్లేవర్, మూడవది ఇలాచీ ఫ్లేవర్, నాలుగవది మెంథాల్ ఫ్లేవర్ అనేటివి ముఖ్యంగా మనకి కావలసినటువంటి ఫ్లేవర్స్ అన్నమాట. ఇక మనం ఈ ఒక్క పొడిని సుపారీని ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే, ఈ పాన్ మసాలా ఒక్క పొడి తయారీలో ఎక్కువగా 95% చెక్క అంటే ఒక్క పొడి వాడుతారు. అలాగే సున్నం, చక్కెర, కత్త ఉంటాయి. తమలపాకుల్లో వేసుకుని తినే అలవాటు మన దేశంలో ఎక్కువ. ఈ పరిశ్రమలో ఒక్క పొడి రుచిగా కావాలి అంటే, మార్కెట్లో అందరికంటే మీ కంపెనీ సరుకు రుచిగా ఉండి డిమాండ్ పొందాలంటే, ముడి సరుకుని జాగ్రత్తగా పరిశీలించి క్వాలిటీ గల వాటినే తీసుకోవాలి. అలాగే ఈ ఒక్క పొడిని ఎలా తయారు చేస్తారు అనే విషయానికి వస్తే కనుక, ఒక్కను శుభ్రపరిచి కటింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. మిషన్ లో కత్త, సున్నం, చక్కెర, కుంకుమ పువ్వు, పుదీనా లాంటివి కలిపి అలాగే అసెన్స్ కలిపిన తర్వాత కంపెనీ యొక్క ముద్ర గల మెటలైజ్ ప్లాస్టిక్ ప్యాకెట్స్ లో నింపి మార్కెట్ చేస్తారు. ఈ పాన్ మసాలా పరిశ్రమకి 8 kW కరెంట్ అనేది అవసరం అవుతుంది. ఇక ఈ పరిశ్రమకి కావాల్సినటువంటి యంత్ర పరికరాలు వచ్చేసి మిక్సింగ్ మిషన్, సీల్ చేసే మిషన్, తూకం వేసే మిషన్, సుపారీ కటింగ్ మిషన్ అన్నమాట. మనకి నెలవారీ కావాల్సినటువంటి ముడి సరుకులు సుపారీ, సున్నం, కత్త, చక్కెర, పుదీనా, కుంకుమ పువ్వు, మెటలైజ్డ్ ప్లాస్టిక్ సంచులు కావాల్సి వస్తాయి. ఇలా తయారైనటువంటి ఒక్క పొడిని మనము ప్యాకెట్స్ లో ప్యాకింగ్ అనేది చేయాలన్నమాట. వీటికి 1 రూపీ ప్యాకెట్స్, అలాగే 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ప్యాకెట్, అలాగే 1/4 kg, 1/2 kg, 1 kg, 5 kgs, 10 kgs ప్యాకింగ్ చేసి మనము సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. ఇక మనకి కావాల్సినటువంటి లైసెన్స్ విషయానికి వస్తే, MSME ఆన్లైన్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే FSSAI ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలాగే మన ఓన్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలంటే కనుక బ్రాండ్ కి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే GSTIN అనేది కూడా మనము తీసుకోవాలి. ఇక మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటే IEC లైసెన్స్, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధమైనటువంటి పర్మిషన్స్ అనేది మనము సుపారీ అంటే ఒక్క పొడి వ్యాపారం స్టార్ట్ చేయడానికి, అంటే ఒక్క పొడి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి లైసెన్సెస్ అన్నమాట. ఇక మనము ఈ ఒక్క పొడిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే గనక, మిషనరీస్ అనేది చెప్పుకున్నాము, కానీ మిషనరీస్ ప్రైజెస్ అనేది చెప్పుకోలేదు. ఈ మిషనరీస్ కాస్ట్ వచ్చేసి మినిమం 20,000 నుంచి 2 లాక్స్ వరకు మిషనరీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే
మనకి పర్ అవర్ లో చేయగలిగినటువంటి ప్రొడక్షన్ ని బట్టి మిషనరీ యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అంటే పర్ అవర్ 1 కేజీ లేదా 5 కేజీస్, 75 కేజీస్ ఇట్లాగా ప్రొడక్షన్ అనేది చేయడాన్ని బట్టి మనకి మిషనరీ యొక్క ప్రైజెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అలాగే దీనికి కావాల్సినటువంటి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక 1500 నుంచి 2000 స్క్వేర్ ఫీట్స్ అయితే మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే రా మెటీరియల్ ని స్టోరేజ్ చేసుకోవడానికి, అలాగే ఫినిష్డ్ అయినటువంటి గూడ్స్ ని మనము స్టోరేజ్ చేసుకోవడానికి మనకి 1500 to 2000 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది అనమాట. ఇక ప్రొడక్షన్ అయిన తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా మనము ఆన్లైన్లో సేల్ అనేది చేయవచ్చు. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లో మన ప్రోడక్ట్ని సేల్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ జిఎస్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మనము ఆన్లైన్లో సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనము జస్ట్ స్టైల్లో కావచ్చు, అలాగే లోకల్ ఉన్నటువంటి గూగుల్ మై బిజినెస్లో కూడా మనము ఎన్రోల్ చేసుకొని లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మన కాంపిటేటర్స్ కి అనుగుణంగా లోకల్లో ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి. అలాగే మంచి క్వాలిటీతో మనము ఒక పొడిని తయారు చేస్తే కనుక మార్కెట్ లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అలాగే మన హోల్సేలర్స్ కి, రీటైలర్స్ కి మనము సేల్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక పొడి వ్యాపారాన్ని, మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ వీడియోలో మీరు ఒక పొడి తయారీ విధానానికి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, ఆ మిషనరీ ప్రైజెస్ ఏంటి, అలాగే ఈ ఒక పొడి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అంటే సుపారీ మ్యానుఫ్యాక్చరింగ్ విషయాన్ని తెలుసుకున్నారు, అలాగే మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నారు, అలాగే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకి కావాల్సినటువంటి లైసెన్సెస్ ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకి 1 రూపీ ప్యాకెట్ అనేది కేవలము 20 పైస్ నుంచి 50 పైస్ మధ్యలో మనకి తయారవుతుంది అనమాట. ఇక 1 రూపీ ఒక్క పొట్లం తయారవడానికి మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ పరంగా చూస్తే కనుక రా మెటీరియల్ అయితే ఏంటి, మిషనరీ ఎక్స్పెన్సెస్, లేబర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ అంతా కలిపి మనకి 20 పైస్ నుంచి 30 పైస్ మధ్యలో మనకి ఒక పొట్లం అనేది తయారవుతుంది అనమాట. మనకి ప్రాఫిట్స్ వచ్చేసి 70 పైస్ వరకు ఉంటుంది. అంటే మనము 1 లాక్ రూపీస్ ప్రొడక్షన్ కనుక చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా 50,000 నుంచి 70,000 వరకు మనకు ఈ సుపారీలో ప్రాఫిట్స్ అనేది ఉంటుంది అనమాట. ఇలా కాదు, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేను, ఇంత మిషనరీస్ ని నేను పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయలేను అని అనుకుంటే కనుక మీకు ఆన్లైన్ లోనే లూజ్ గా ఒక్క పొడి అనేది దొరుకుతుంది. దీన్ని మీరు తెప్పించుకొని ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే లైక్కే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ అప్ అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్ శశి. జై హింద్.